హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకొండం. నేను ప్రసాద్. ప్రకాశం జిల్లాలో ప్రకంపనలు, ముఖ్యంగా వైసీపీలో ఏం జరుగుతుంది, కీలక నేతల భేటీ, మరి ఈ నేతల భేటీ వెనకాల ఉన్న అంతర్యార్థం ఏమిటి, ఇప్పుడు ఖచ్చితంగా మనం ఈ విషయాలన్నీ కూడా చర్చించుకుందాం. అయితే ప్రకాశం జిల్లా ఎటువంటి పాత్ర పోషించబోతుంది రాబోయే ఎన్నికలలో అనే మీ విలువైన అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే ప్రకాశం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది. సరే, ఈ ప్రకాశం జిల్లాలో చాలా చాలా కీలకమైన నేతలు ఉన్నారు వైసీపీలో. మరి ఇటువంటి నేతలందరూ కూడా ఒకే చోట మీటింగ్ పెడితే అది పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఇప్పుడు అక్షరాల వాస్తవం ఇదే జరిగింది నిన్న. ఏంటి అంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఎంపీ, అది కూడా అధికార వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి, సో ఇటీవల ఆయనకి పార్టీలో ఎదురవుతున్న పరిణామాలు, ఇక దాని తర్వాత ప్రకాశం జిల్లాలోనే టాప్ వన్ లీడర్ గా పేరున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, పైగా జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బంధువు, మరి అటువంటి ఆయన కూడా పార్టీలో అసంతృప్తి ఉన్నదా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, అంటే ఆయన చెప్పిన మాట చెల్లట్లేదు అని చెప్పేసి ఇప్పుడు కాదు, ఇది నిబురు కప్పిన నిప్పులాగా గత 3 ఏళ్ల నుంచే ఉంది. ఆయనకి ఎప్పుడైతే మంత్రి పదవి నుంచి పక్కకు తప్పించారో, లేదా మంత్రి పదవి ఇక ఆఖరి దశలో ఉన్నదో, అప్పటి నుంచే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అధిష్టానానికి మధ్య అంత పాజిటివ్ వైబ్రేషన్స్ లేవు అన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక దాని తర్వాత ఆయనకి కేబినెట్ లో చోటు లేకపోవడం, మీరు కనుక గుర్తుంచుకున్నట్లయితే మార్కాపురం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కార్యక్రమానికి అని చెప్పేసి ఆయన వెళ్తుంటే, ఆయన అప్పుడు మాజీ మినిస్టర్ కాబట్టి ప్రస్తుత మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారిని అనుమతించి ఆయన అనుమతించకపోవడం, ఆయన అలిగి ఒంగోలు వెళ్ళడం, ఇక దాని తర్వాత ఆయనకి మరికొన్ని పరిణామాలు, చివరికి ఆయన నా పైన ఎంక్వైరీలు చేసుకోండి అది ఇది అని చెప్పి చాలా జరిగినాయి. సో ఇట్లాంటివన్నీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అసంతృప్తిగా మారడానికి గల కారణం అయ్యి ఉండొచ్చు. ఇక దాని తర్వాత మరొక కీలక నేత, ఆయన అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీలో గెలుపొంది, ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళారు, ఆయన కరణం బలరాం గారు. సో దాని తర్వాత ఆయన కరణం బలరాం గారి కంటే కూడా వెంకటేష్ నుంచి బాగా యాక్టివ్ చేసి వెంకటేష్ గారిని వైసీపీలో జాయిన్ చేసి ఇంత చేశారు. మరి తీరా ఇప్పుడు ఏం జరిగింది, మాగుండు శ్రీనివాసులరెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మరి కరణం బలరాం గారు, ఈ ముగ్గురు భేటీ ఎందుకు అయ్యారు, ఇది చాలా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇక్కడ మాగుండ శ్రీనివాసులరెడ్డి గారి పైన పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉంది అని చెప్పేసి మీటింగ్లు జరుగుతున్నాయి, ఇక ఆయన కూడా ఎటెళ్ళాలా అని చెప్పి సందిగ్ధంలో ఉన్నారు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పైన అయితే ఇప్పుడు కాదు, గత కొంతకాలంగా ఆయన పార్టీ వీడతారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారితో చాలా పాజిటివ్ గా ఉన్నారని, జనసేనలోకి వెళ్ళొచ్చని, దానికి తగినట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా పలు సందర్భాల్లో కొంతమంది వైసీపీలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి ఆయన ఇవ్వటం, సో ఈ విధంగా ఇట్లా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉన్నారు, ఆయన పార్టీని వీడదామా ఉందామా అనే ఉద్దేశంలో ఉన్నారు. సో ఇప్పుడు దీని వలన ఒకటి, దాని తర్వాత కరణం బలరాం గారు, మరి ఇప్పుడు వీరిద్దరు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి కరణం బలరాం గారిని తీసుకొచ్చారో, ఇప్పుడు కరణం బలరాం గారు ఏం చేస్తా ఉంటారు, అసలు తీసుకొచ్చిన వాళ్ళేమో వదిలేసి వెళ్ళిపోతా ఉంటే ఆయన మాత్రం ఎలా ఉంటాడు, సో ఇవన్నీ కూడా ఆ భేటీలో చర్చకు వచ్చాయా. ఒకవేళ ఈ ముగ్గురికి ఏదైతే అసంతృప్తి ఉన్నదో వైఎస్ఆర్ పార్టీలో, దాన్ని క్యాష్ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ జనసేనలో ఏమైనా కసరత్తు చేసి వీరికి ఎక్కడైనా సరే అవకాశం కల్పించే ఇది ఉందా, ఒకవేళ అదే ఉంటే మరి వైసీపీ పరిస్థితి ఏంటి. సో ఇక్కడ మనం కనుక ప్రస్తావించుకోవలసి వస్తే, మరి ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది, మరి అటువంటి స్థితి నుంచి ఇప్పుడు కీలకమైన సభ్యులు ఎవరైతే చక్రం తిప్పగలరో ఆ జిల్లా మొత్తంలో కూడా వాళ్ళందరూ కూడా పార్టీ ఫిరాయించినా, లేదా అధికార వైసీపీకి వ్యతిరేకంగా మారినా, అప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి. పైగా దీనికి తోడు చేకూర్చేలాగా ఇటీవల తాజాగా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి మహిధర్ రెడ్డి, ఆయన కూడా టికెట్ లేదు అని చెప్పేసి మరి ఆయనకు అన్నారు. సో ఆయన వ్యతిరేకత ఉన్నదా లేకపోతే అక్కడ వైసీపీ పైన వ్యతిరేకత ఉన్నదా దేనిపైన వ్యతిరేకత ఉన్నదో, కానీ వరుస పెట్టి గెలుచుకుంటూ వచ్చిన మహిధర్ రెడ్డిని కాస్త ప్రక్కన పెట్టారు. సో ఇప్పుడు అక్కడ ఎవరైనా బీసీకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో అధిష్టానం ఆలోచిస్తూ ఉన్నదంట. సో ఇట్లా గెలుపు గుర్రాలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టేసి అదేమిటి అంటే మీ పైన వ్యతిరేకత ఉన్నది అనేది, అసలు నిజమైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నదా స్థానిక ఎమ్మెల్యేల పైన ఉన్నదా. స్థానిక ఎమ్మెల్యేల పైన ఉంటే ఎక్కడ ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అన్ని జిల్లాల్లో ఉండారా, అన్ని జిల్లాల్లో మార్చాల్సిందేనా. సో అంటే అధిష్టానం ఏం చేస్తా ఉన్నది, అధిష్టానం కూడా పట్టించుకోవాలి కదా,
సో ఇట్లాగా అన్యాయాలు అవినీతులు జరుగుతున్నా, అక్రమాలు జరుగుతున్నా గానీ ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చి ఆఖరి నిమిషంలో ఇదిగో నువ్వు తప్పు చేసావు నువ్వు డిస్మిస్ అన్నట్లుగా ఏదో చేసేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది? సో ఇప్పుడు వీటికి బలం చేకూర్చేలాగా ఇంకొక పరిణామం కూడా చోటు చేసుకుంది. అది ఏంటి అంటే రవి కిరణ్ అనే ఒక ప్రముఖ వ్యాపారి ఉన్నారు. ఆయన అటు బొత్స సత్యనారాయణ గారికి బంధువు అంట, అదే విధంగా మరికొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అన్నట్లుగా ఆయనకి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చారట. సో మరి ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన ఎక్కడ అకామిడేట్ చేయాలనుకుంటున్నారో. సో ఇక్కడ మేము సీనియర్ నేతలు, జిల్లా మొత్తం కూడా మా గ్రిప్లో ఉంటుంది, పైగా పార్టీ గెలవాల్సి వచ్చినప్పుడే మా చేతుల్లో పెడుతున్నారు, తీరా ఇప్పుడు క్యాండిడేట్లు సెలక్షన్లో మాట్లాడాల్సి వస్తే మాత్రం మాకేమీ తెలియకుండా మా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే డైరెక్ట్గా వాళ్ళని తాడేపల్లి పిలిపించేసుకుని మాట్లాడేసుకుంటున్నారు అన్నట్లుగా చెబుతా ఉన్నారు. సో ఈ విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటే మరి ఇప్పుడు వీళ్ళకి వ్యతిరేకత అనేది ఖచ్చితంగా అసంతృప్తి రూపంలో వస్తుంది కదా. మరి అట్లా కాకుండా వీళ్ళు ఏ విధంగా చేస్తారు, ఏంటి అధిష్టానం ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా మెప్పించాలి కదా. సో వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి ఇదిగో ఇది పరిస్థితి, పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి ఈసారి మీరు సైలెంట్ గా ఉండండి, సపోర్ట్ చేయండి, సీట్లు వచ్చినా రాకపోయినా మీరు మన పార్టీలోనే ఉండండి, ఆ తర్వాత మీకు వేరే పదవి ఇస్తానో నామినేటెడ్ పోస్టులు ఇస్తానో ఏదో ఒకటి చెప్పుకోవాలి. కానీ ఇక్కడ అధిష్టానం చేస్తున్న పొరపాటు తప్పో విశ్లేషించుకోవాల్సింది ఇదే. ఏంటి అంటే సీనియర్ రాజకీయ నాయకుడు కాదు, ఎంత బలమైన నాయకుడని కాదు, వేరే అంశాలు ఏవి కాదు, నేను చెప్పాను మీరు చేయాలి అంతే. సో ఒక సలహాలు సూచనలు చర్చలు అట్లాంటివి మాత్రం ఏమి జరగట్లేదు, ఇట్లాంటివి జరగట్లేదనే కదా వాళ్ళ బాధ. చాలా వరకు కూడా లేదు అసలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని పిలిచి ఇది పరిస్థితి, ఇవి సమీకరణాలు, ఈ సమీకరణాలు తెస్తే ఈసారి ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేసి అంటే కాదండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎవరైనా గట్టిగా మాట్లాడతారా? అన్న మీద అభిమానంతో ఎవరు మాట్లాడరు. కానీ ఆయన కనీసం ఏ ఒక్కరిని కూడా మీటింగ్కి పిలిచి ఇదిగో ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఆస్పిరెంట్లు ఉన్నారో ఆ ముగ్గురిని కూర్చోబెట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇవి, ఈ విధంగా ఉంది, మీ పైన వ్యతిరేకత ఉన్నది, సో ఆ వ్యతిరేకత గురించి నేను ఈ విధంగా నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి ఎవరిని కూడా ఎక్కడ పిలిచి మాట్లాడిన సందర్భాలు ఒక్కటి లేదు. మరి ఇటువంటి నేపథ్యంలో ఇక శత్రువుని ఎవరు తయారు చేసుకుంటున్నారా అంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి వల్లే తయారైపోతున్నారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇక్కడ మొత్తం మీద కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పుడు అధికార వైఎస్ఆర్ పార్టీకి అయితే మాత్రం గడ్డు కాలం ఎదురవబోతా ఉన్నది. మరి ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నారు ఈ యొక్క కీలకమైన నేతలు. సో దానికి తగినట్టుగా రాజీనామాలు, కొంతమందికి టికెట్లు లేకపోవడాలు, కొంతమంది భేటీలు వేసుకోవటాలు, మరి కొంతమంది కొత్త వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు భేటీలు ఇవ్వటాలు, మరి వీటన్నిటి రీత్యా ఇక అధికార వైఎస్ఆర్ పార్టీకి మాత్రం రాబోయే కాలంలో చాలా 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 ఇబ్బందులు తప్పవు అని చెప్పేసి ఆల్రెడీ నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు పెద్దారెడ్డిలో గతంలో తీసుకున్న నిర్ణయంతో అక్కడ ఆల్రెడీ ఇబ్బంది ఉంది, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో దెబ్బ పడింది. మరి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో అయితే అమరావతి రాజధానికి సంబంధించిన అంశం చాలా కీలకం కాబోతుంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం, ఇక ఉత్తరాంధ్రాల గురించి చెప్పనవసరం లేదు, ఆల్రెడీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఏ విధమైన ఫలితాలు వచ్చాయి. సో ఇట్లా కోస్టల్ ప్రాంతంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఒక రాయలసీమ మినహాయిస్తే అనేక రకాలైన కారణాలతో పార్టీలో ఇబ్బందులు ఎదురయ్యి ఆ నేతలందరూ కూడా పార్టీ వేడుతున్నారు, భేటీలు వేసుకున్నారు. మరి చూద్దాం ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుంది, ఎన్ని సీట్లను కొల్లగొడుతుంది అనేది తెలియాలి అంటే ఎన్నికల సమయం వరకు వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో అదే వైసీపీలో ప్రకంపనలు, మరి దీనికి మార్గం ఏమైపో ఉండబోతుంది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.